హాయ్ వ్యూవర్స్, బీసీఎన్ ఛానల్కి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుమల లడ్డూకు సంబంధించిన వివాదం కొనసాగుతుందనే సంగతి తెలిసిందే. లడ్డూ తయారు కోసం ఉపయోగించిన ఓ సంస్థకు సంబంధించిన నెయ్యిలో జంతుల కోను వినియోగించారని ఒక ల్యాబ్ నివేదిక ద్వారా వెల్లడి కావడం, ఆ నివేదిక గురించి సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం ఒకంత సంచలనమైంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. తిరుమల తిరుపతి మాజీ ప్రధాన అర్చకులు సైతం గత 5 ఏళ్లు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిందని వెల్లడించారు. ఈ ఘటన గురించి ప్రణీత స్పందిస్తూ తిరుమల శ్రీవారి లడ్డూ తయారీ కోసం జంతువుల కోను వినియోగించడం మహాదారుణమని అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధ్యుల విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నానని ప్రణీత అన్నారు. ఈ ఘటన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు కలలో సైతం ఊహించలేదని ప్రణీత తెలిపారు. ప్రణీత ఈ ఘటన గురించి స్పందించిన తొలి సినీ సెలబ్రిటీ కాగా ఆమె రియాక్ట్ కావడంతో మరికొందరు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఘటన గురించి స్పందించే అవకాశం అయితే ఉంది. వైసీపీ నేతలు మాత్రం ఈ ఆరోపణలతో ఏమాత్రం నిజం లేదని చెప్తుండడం కోసమేరపు. ఈ వివాద విషయంలో తప్పు చేసిన వాళ్లను కఠినంగా శిక్షించేలా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. గుజరాత్కు చెందిన నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్ లిమిటెడ్ సంస్థ వ్యక్తం చేసిన అనుమానాల వల్ల ఈ వాదం తలెత్తింది. హీరోయిన్ ప్రణీత స్పందనపై నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ప్రణీత ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో సినిమాలలో నటించడం లేదు. కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న ప్రణీత రాబోయే రోజుల్లో సినిమాలో రీ ఎంట్రీ ఇస్తారేమో వేచి చూడాల్సి ఉంది. Please subscribe BCN channel. Please subscribe BCN channel. Indulo meeku kavalsina anni rakala hangulu untayi. Hi, this is MM Srilekha. Please subscribe to BCN channel.